బ్రో బ్రో వేడిని ఇంద్రియలు అంటారు గరం ఒత్తడికి నొప్పి బ్రో తల నొప్పి వచ్చినప్పుడు తాగాల్సింది టీ ఈ సినిమాలో హీరోకి లేచేకి బ్రో పాపం చేసేవాడికి ప్రభు వేస్తాడు శిక్ష ఈ సినిమాలో ఉంది నువ్వు మా ఫ్రెండ్ క్రిస్టియన్ వచ్చింది సెబాస్టియన్ సెబాస్టియన్ బ్రో బ్రో ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిల్లర్ ఇది పక్కా థ్రిల్లర్ సూపర్ థ్రిల్లర్ సూపర్ థ్రిల్లర్ బ్రో బ్రో ఫైనల్ గా బ్రో మాటలే బ్రో సూపర్ పక్కా సూపర్ థ్రిల్లర్ ఫైనల్ గా ఒకటే మాట చెప్తున్నా ఒకటే మాట బ్రో బ్రో ఇల్లు కట్టాలంట ఉండాలి బ్రిక్ प्रेक्षक స్టూడెంట్స్ అందరూ ఉంటారు ఐన్స్టీన్ వచ్చింది సెబాస్టియన్ సెబాస్టియన్ మామరేదమయ్య హీరో మాత్రం లబ్దుండా 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 వేరే లెవెల్ లో ఉంది కిరణ్ అబ్బవరం మాత్రమే కిరణ్ అబ్బవరం కనబడలేదు సెబాస్టియన్ అనే పాత్ర కనబడ్డది దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ఇడ్లీ సెంటర్ వస్తుంది ఎగ్జామ్ చేసిరు సూపర్ సూపర్ అన్న యాక్టింగ్ నేను క్యారెక్టర్ కనబడ్డది కిరణ్ అబ్బవరం కనబడలేదు సెబాస్టియన్ అనే పాత్ర కనబడింది ద సూపర్ అల్టిమేట్ बहुत ने फस्ट नेगेटिव అనుకున్నా సినిమా బాగుంటదో బాగుండదో చిన్న సినిమా కదా నేను అసలు పట్టించుకోలేదు సార్ కళ్ళను ఉండను నా సెబాస్టియన్ అసలు మామంగళ అన్న సినిమా మామంగళ నిజంగా చెప్తున్నా చాలా నేచురల్ గా ఉంది అన్న సినిమా అయ్యో చెప్పండి నేను ఇప్పుడే వచ్చాను అన్న ఇప్పుడే వచ్చాను తిరుపతి నేను ఇప్పుడే వచ్చాను ఇంకా వీలే చెప్పాలి రెస్పాన్స్ సైన్స్ స్టూడెంట్స్ ఐస్టర్ హీరో ఇట్టి కొట్టాలి అన్న నా 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 సూపర్ ఫంటాస్టిక్ మైండ్ లో ఉన్నా నా చాలా బాగుంది ఉన్న ప్రెజెంట్ కాన్సెప్ట్స్ ఉన్న మూవీస్ ఎంచుకోవడం కూడా చాలా బాగుందన్నమాట నాకు చాలా బాగా నచ్చింది తన క్యారెక్టరైజేషన్ కానీ ఆ రేచీకట్ అని చాలా మంది చేసిన కళ్ళు లేకుండా చాలా చేయడం చేసినా కూడా ఈ పోలీస్ క్యారెక్టర్లు చేయడం చాలా బాగుంది వెరైటీగా ఉంది సినిమా అండ్ కామెడీ ఉంది సస్పెన్స్ బాగుంది లాస్ట్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు సినిమా చాలా బాగుంది అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఎంటర్టైనర్ యా కిరణ్ గారు యాక్టింగ్ నాకు ఆ పర్ఫార్మెన్సే చాలా బాగా నచ్చింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటున్నాడు ఆ సినిమా సెలెక్షన్స్ స్టోరీ సెలెక్షన్స్ చాలా బాగున్నాయి కిరణ్ గారి యా కానిస్టేబుల్ నేను షాక్ అయ్యా కానిస్టేబుల్ అని ఎస్ఐ కూడా ఏదో ఉంటాడు అనుకున్నా కానీ ఆ సినిమా స్టార్టింగ్ చూసేసరికి కానిస్టేబుల్ చాలా బాగుంది సినిమా తన స్టోరీ సెలెక్షన్ నాకు బాగా నచ్చింది యాక్టింగ్ చాలా జెన్యున్ గా క్లియర్ గా చేశాను చాలా బాగా చేశాను ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయితే చూసినట్టు అనిపించింది దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ ఫిల్మ్ అన్న కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ స్కిల్స్ ఓల్డ్ ఫిల్మ్ కంటే ఇందులో చాలా బాగా యాక్ట్ చేశాడు ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఒక మలయాళం థ్రిల్లర్ చూసినట్టు అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ హైలైట్ గిబ్రాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా బాగా నచ్చింది సమ్ లాగ్ సీన్స్ ఉన్నా సరే అన్లాజిక్ సీన్స్ ఉన్నా ఇల్లాజికల్ సీన్స్ కొన్ని ఉన్నా లాస్ట్లో క్లియర్ చేశారు అది లాస్ట్ లో క్లియరెన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారన్న నేను అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాను నమస్తే అన్న నాలుగు పాటలు రెండు సాంగ్స్ కావాలన్న వాళ్ళు ఎవరు రావద్దు ది బెస్ట్ కంటెంట్ రావాలి కంటెంట్ ఉండాలి అంటే సినిమాలో ఇట్లాంటి సినిమా చూడాలన్న నిజంగా ఆబ్వియస్లీ చూడాలంటే ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న ది బెస్ట్ ఉంది అంటే హీరోకి ఏదో లోపం ఉంటే సినిమా బాగుంటుందని కాదు హీరో లోపమే సినిమాలో ఉందన్నమాట సినిమా ఎక్సలెంట్ ఉందన్న సినిమా త్రూఅవుట్ ఫుల్ ఆఫ్ ఫుల్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతారు అట్లనే నేను కూడా ఫీల్ అయినా ఫస్ట్ అయితే 15 నిమిషాలు ఫెయిల్ అయినా ఎందుకంటే ఏంద్రా బోరింగ్ దొక్కుతుంది అనుకున్నా తర్వాత లేపిండన్నా ఇంటర్వెల్ నుంచి హైలైట్ ఉంది సినిమా అయితే రాని ప్రతి ఒక్కళ్ళకి ఒకటే చెప్తున్నా ప్లీజ్ అన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒక్కసారి చూడండి అంతే బిల్కుల్ నచ్చుతుంది అందరికీ ఉంటాను రైట్ లవ్ యూ సెబాస్టియన్ 524 రిపోర్టింగ్ సార్
సినిమా సూపర్ బాయ్, సినిమా ఎక్సలెంట్ గా ఉంది. మన కిరణ్ అబ్బవరం గారు చాలా బాగా చేశారు. ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ షాట్ ఒక ఆయన కొత్త యాంగిల్ చూపించారు. ఆ రేచీగడ్ నిజంగా చీకటిపోయా అసలు ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేశారు. మా చూస్తుంటే మాత్రం అందరికీ పోయేసవారు అనిపించేలా ఉంది. సినిమా మాత్రం చాలా అల్టిమేట్ గా ఎక్సలెంట్ గా, సాంగ్స్ గురించి కాదు ఒక మంచి కాన్సెప్ట్ లవర్ మీద కానీ ఒక లవ్ స్టోరీ గురించి కానీ చాలా సైకోల్ అయిపోతుంది లవ్ చేసి చాలా మంది. అలాంటి వాడికి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, చాలా సూపర్ ఉంది. అందరు తప్పకుండా చూడవలసిన సినిమా, అందరు సపోర్ట్ చేయాల్సిన సినిమా. అల్టిమేట్ ఆయన సెకండ్ సినిమాతోనే చూపించారు ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈయన సినిమాతో ఒక సెల్ఫ్ మేడ్ యాక్టర్, ఒక చిరంజీవి రవితేజ అనిపించాడు ఊపాడు కిరణ్ అబ్బువారం. చూశాను మామూలుగా లేదు, సూపర్ 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 సూపర్. కిరణ్ అన్న వరుసగా హిట్లు కొట్టాడు భయ్యా, వన్ మ్యాన్ షో, యాక్టింగ్ ఇచ్చే పడేశాడు. అసలు నువ్వేక్ష కూడా మామూలుగా చేయలేదు అన్న యాక్టింగ్. సినిమా ఓపెన్ థ్రిల్లర్ భయ్యా, థ్రిల్ అంటే హీరోకి థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. సినిమా హైలైట్ సూపర్ 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 టూ అన్న. సినిమా చాలా బాగుంది, కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అయితే ఇంకా బాగుంది. ఆయన తీసిన మూడు సినిమాల్లో ఈ సినిమా ఆయనకి మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశారు ఆయన. హీరో యాక్టింగ్ సూపర్ అన్న, మాట్లాడేది హీరో యాక్టింగ్ గురించి. ఈ సినిమాలో హీరో తోపు అనమాట. తర్వాత ఫస్ట్ ఆఫ్ మొత్తం పోలీస్ క్యారెక్టర్ చాలా బాగుందండి. తర్వాత ఆయనకు ఉన్న లోపంతో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. తర్వాత సినిమాలో మంచి మెసేజ్ ఏంటంటే పోలీస్ స్టేషన్లోని న్యాయం జరగాలనేది ఒక మంచి మెసేజ్ చూపించారు. అది చాలా నచ్చింది నాకు. ఈస్ట్ వెస్ట్ ఈ సినిమా హీరో బెస్ట్ 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 ఫుల్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగుంది మూవీ. ఫస్ట్ ఓ గాడ్ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా క్రేజీ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఇట్స్ వెరీ డిఫరెంట్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంతకుముందు ఎవరు తీయలేదు. అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్స్ నైస్, ఇట్స్ రియలీ నైస్. నో అలా ఏం అనిపించలేదు. మీరు ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ అట్లా ఫస్ట్ ఆలోచించగానే ఓకే వై ఇస్ ది సీన్ హియర్ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ తర్వాత ఓ ఓకే ఇది ఎందుకుందా అని అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మూవీ, ఎవరు ఇలా అయితే తీయలేదు అనిపించింది. అండ్ ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ ఆల్సో. అబౌట్ కిరణ్, యాక్టింగ్ చాలా బాగుంది ఇందులో, దట్ వీ హ్యావ్ టు టెల్. ఫస్ట్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది ఒకటి, అసలు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా బాగుంది ఇంటర్వెల్ సీన్. సినిమా చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ అలా చూస్తుంటే సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఇంకా అసలు కూర్చోవడం లేకుండా ఉంది. అసలు డైరెక్టర్ అయితే ఫస్ట్ మూవీలో లేదు, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ కొట్టేశాడు బ్రో ఈ మూవీతో. మూవీ అయితే చాలా బాగుంది, బీజిఎం అయితే తోపేక. కిరణ్ అసలు చంపేశాడు బ్రో. అసలు రేచేగడ్ అనేది కొత్త కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్తోనే ఎరక్ కొట్టేశాడు. మిగిలిన రెండు సినిమాల కన్నా థర్డ్ సినిమా తోపులా ఉంది బ్రో. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. ఇప్పుడే సినిమా చూసి వచ్చాను అన్న, చాలా బాగుంది సినిమా. హీరో కిరణ్ గారు చాలా అదర కొట్టేశారు యాక్టింగ్. స్టోరీ చాలా అల్టిమేట్ ఉంది అసలు, మొత్తం డైరెక్టర్ మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన స్టోరీని. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది, సూపర్ అభియు అమేజింగ్, అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. అతను యాక్టింగ్ సూపర్ ఉంది బ్రో, యాక్టింగ్ సూపర్ చేసిండు, చాలా హిట్ కొట్టేస్తుంది పక్క బ్రో. సినిమా చాలా బాగుంది బ్రో, థ్రిల్లర్ మామూలు అబ్బవరం పిల్లమే సబ్బులాలు కాదా, అబ్బవరం కిరణ్ కి ఫ్యాన్స్ మేము కాదా. బ్రో సూపర్ థ్రిల్లర్ బ్రో సినిమా మాత్రం. వీకెండ్ కి ప్రతి ఒక్కరు వచ్చాను థియేటర్ లోకి. మామూలు సినిమా మాత్రం ఫైర్. బ్రో హీరో బ్రో, అతను ఇంక చెప్పలేం బ్రో, అతను ఎక్సలెంట్ బ్రో. అతను సింగిల్ టేక్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు, ఇతను దానిలో జారిపోతాడు బ్రో. ఎక్సలెంట్ బ్రో, ఫన్ కల్పిస్తూ ఎంటర్టైన్ చేయిస్తూ థ్రిల్లర్ ఇచ్చాడు, మామూలు కాదు. అది మాత్రం ఎక్సలెంట్ అన్నమాట. నా కిరణ్ అన్న తోపు చేసిన అన్న యాక్టింగ్, ట్విస్ట్లు బాగున్నాయి. సినిమా తోపు అన్న అదిరిపోయింది అన్న. సార్ కళ్యాణ మండపం సినిమాతో అబ్బా కొట్టారా హిట్ అనిపించారు. సెబాస్టియన్ సినిమాతో శబాష్రా శబా అనిపించాడు. ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. తిరుపతిలో ఉంటాడు వెంకన్న, మా గుండెల్లో ఉంటాడు కిరణ్ అన్న. ఇండస్ట్రీకి దేవుడిచ్చిన వరం ఇదే మా కిరణ్ అబ్బవరం. సినిమా మాత్రం సూపర్ బయ్యా, సూపర్గా ఉంది. ఎలివేషన్స్ కానీ అన్ని సూపర్గా ఉన్నాయి. సూపర్ బయ్యా, సూపర్ ఉంది బయ్యా, హీరో యాక్టింగ్ సూపర్. యా చాలా బాగుంది. అండ్ కిరణ్ యాక్టింగ్ చాలా సూపర్ ఉంది. ఇందాక అక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడిగింది. బేసిక్ గా ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, బట్ మూవీ వైజ్ చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కొత్త కాన్సెప్ట్. నా ఇప్పుడే సెబాస్టియన్ మూవీ చూశాను అన్న. సినిమా చాలా బాగుంది, క్లైమాక్స్ అయితే చాలా ట్విస్ట్లు. ఒక రవితేజకి
రాజా ది గ్రేట్ ఎలాగా ఒక నితిన్ కి మాస్టర్ ఎలాగో అలాగే కిరణ్ అబ్బవారానికి ఈ సెబాస్టియన్ అలాగనమాట. సినిమా మాత్రం నిజంగా సూపర్ ఎదిరిపోయింది. అసలు ఆ మూడో సినిమాతోనే ఇలాంటి ప్రయోగాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక కొత్త కుర్రాడైనా సరే చాలా బాగా చేశాడు కిరణ్. ఈ సినిమా మాత్రం తనకి గుర్తుండిపోద్ది లైఫ్లో. అలాగే సినిమాలో ట్విస్టులు కానీ సెకండ్ పార్ట్ కానీ తను రేచేగర్తో చేసిన వ్యాధితో చేసిన బాధ తను పడిన సినిమాల్లో పడిన తన బాధ అంతా స్క్రీన్ మీద చాలా బాగా పండింది. చూసిన వాళ్ళందరూ గ్యారెంటీ అప్రిషియేట్ చేస్తారు. పోలీసు ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇంకో పోలీసు, సూపర్ బ్రో. నాకు తెలిసి ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చినట్లో చాలా బెస్ట్ మూవీ. యాక్టింగ్ పరంగా కానీ ప్రయోగాల పరంగా కానీ నిజంగా కొత్త కుర్రోళ్ళు ఎవరో ఈ మధ్యన ప్రయోగాలు చేయరు. కిరణ్ అబ్బవారం మాత్రం నిజంగా అరుపులు. ఇప్పుడే మూవీ చూశాను, చాలా బాగుందండి. ఆ మూవీలోన కొడుకైతే తల్లి కోసం ఏదైతే తపన పడతాడు చూడండి, జాబ్ కోసం, వర్క్ పోలీస్ జాబ్ కోసము, అది ఆ కోరిక నెరవేర్చడానికి ఇంత కష్టపడతాడు, లాస్ట్కి అది అన్యాయం అని తెలిసిన తర్వాత రిజైన్ చేస్తాడు చూడండి, అది మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి. నిజంగా ఇలాంటి పిల్లలు మాత్రం తప్పనిసరి ఉండాలండి. పేరెంట్స్ మాటలు నిలువించినందుకు చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్దవాళ్ళు ఏం సార్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది సార్. ఆయన రేచేట్ అయినప్పుడు కూడా తల్లి మాటకి గౌరవించి అది చెయ్యాలనుకున్నాడు చూడండి, అది మాత్రం చాలా బాగుందండి. చాలా బాగుంది, సూపర్ చేశాడండి యాక్టింగ్. ఆయన రెండో సినిమా అయినా చాలా బాగుంది, సూపర్ ఎక్సలెంట్ అండి.